తెలంగాణ అసెంబ్లీకి ముందస్తుగా జరిగిన ఎన్నికల కంటే ఓ ఏడాది ముందుగా తెరపైకొచ్చిన రైతు బంధు పథకం ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మంచి మైలేజీని తెచ్చింది. రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాలో జమ అయిన రెండో విడత నిధులు టీఆర్ఎస్ కు ఓట్ల పంటను పండించాయన్న విశ్లేషణలు లేకపోలేదు. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందుగా పథకం ప్రకారం ఈ పథకాన్ని తెరమీదకు తెచ్చిన కేసీఆర్ సరిగ్గా పోలింగ్ కు కాస్త ముందుగా రెండో విడత నిధులను విడుదల చేశారని, ఈ నిధులు తమ ఖాతాలో జమ అయ్యే విషయాన్ని గుర్తించిన రైతులంతా విపక్షాలు ఎన్ని మాటలు చెప్పినా గానీ టీఆర్ఎస్ తప్పించి వారికి మరో పార్టీ కనిపించలేదు. ఈ కారణంగానే టీఆర్ఎస్ కు బంపర్ మెజార్టీ దక్కిందన్నది విశ్లేషకుల మాట. బాగానే ఉంది మరి, రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసే పార్టీలకు దాదాపుగా ఓటమన్నదే ఉండదు. ఇదే వాస్తవాన్ని గుర్తించిన పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఇప్పటికే కేసీఆర్ రైతు బంధును అమలు చేసేందుకు రంగంలోకి దిగేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే తరహా పథకానికి రూపకల్పన చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఏపీలో పరిస్థితి ఏంటి? గడిచిన ఎన్నికల్లోనూ చివరి అంకంలో రైతులకు రుణమాఫీ ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మైలేజీ సాధిస్తే అమలు సాధ్యం కాని ఈ హామీని తాను ఇవ్వలేనంటూ స్పష్టంగా చెప్పేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపక్షంలో కూర్చునేందుకు కూడా వెనకాడలేదు. ఇదే గతమనుకుంటే ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఇప్పటికే తాను అధికారంలోకి వస్తే నవరత్నాల పేరిట ఓ 9 పథకాలను ప్రకటించిన జగన్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే దేశ చరిత్రలోని సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కూడా మరో 2-3 రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో నిన్న ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అసలు కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రకటించడానికి చాలా ముందే అదే పథకం మాదిరిక రైతు భరోసా పేరిట తాను ఓ పథకాన్ని ప్రకటించానని, తమ పార్టీ ప్రకటించిన సందర్భంలో అది కూడా ఒకటి అని ఆయన పేర్కొన్నారు. పాదయాత్ర మొదలుపెట్టక మునిపే గుంటూరు వేదికగా నిర్వహించిన తమ పార్టీ సభలో ఈ పథకాన్ని తాను ప్రకటించానని కూడా జగన్ చెప్పారు. మొత్తంగా కేసీఆర్ రైతు బంధు పథకం కంటే ముందుగానే తాను రైతు భరోసా పథకాన్ని ప్రకటించానని జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రైతు బంధు కంటే కూడా తాను ప్రకటించిన రైతు భరోసాని రైతులకు మరింతగా లబ్ధి చేకూరుస్తుందని కూడా జగన్ పేర్కొన్నారు. తాను ప్రకటించిన పథకంలో ప్రతి ఎకరాకు 12,500 చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని, అర ఏడాదికి 4 సార్లు అంటే మొత్తంగా ఎకరం పొలం ఉన్న రైతు ఖాతాలోకి ఏకంగా 50,000 జమ చేస్తామని చెప్పారు. ఈ లెక్కను చూస్తే రైతు బంధు పథకం కంటే జగన్ ప్రకటించిన రైతు భరోసా ఎన్నో రెట్లు మేలనే మాట వినిపిస్తోంది. సంక్షేమ పాలనలో ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీకి ఓ మంచి పేరుంది. అంతేకాకుండా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పాలన మరెవరికీ సాధ్యం కాదన్న వాదన కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైతు భరోసాను పరిశీలిస్తే జగన్ చెబుతున్న రాజన్న రాజ్యంలో సంక్షేమ పాలన కొత్త పుంతలు తొక్కనుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదేమో.